హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్. ఈరోజు మనం ఒక కొత్త డిజైన్ నేర్చుకున్నామండి. అది బ్యాంగిల్కే. మనకి వర్లీ ఆర్ట్ తెలుసు కదా మీకు అందరికీ. వర్లీ ఆర్ట్ టైప్లో, వర్లీ ఆర్టే ఆ డిజైన్లో మనం ఒక మంచి డిజైన్ అయితే చేద్దాము. దానికి నేను ఇలా, ఇవేంటి, ఇవి సర్కిల్, ఇవి ట్రయాంగిల్ ఇలా తీసుకున్నాను. అలాగే మనకి ఇంకా కొన్ని మల్టీ కలర్స్లోను ఇలా డైమండ్స్ కావాలి మల్టీ కలర్స్లో. ఇంకా కొన్ని సర్కిల్స్ కూడా ఇవి కావాలి, ఇవి కూడా మల్టీ కలర్ కావాలి, ఇవి మల్టీ కావాలి. ఇవి ఇవి అక్కర్లేదు, సేమ్ ఉన్నా చాలు. ఇంకొకటి ఏంటంటే ఐ షేప్, ఈ ఐ కూడా గోల్డే. ఈ త్రీ టైప్స్ గోల్డ్ కావాలి, ఇవి మాత్రానికి మల్టీలో కావాలి. ఓకేనా, ఇవి యూజ్ చేసుకొని ఒక మంచి డిజైన్ అయితే, బ్యాంగిల్ డిజైన్ అయితే చేసుకుందాము. థ్రెడ్ వచ్చి 30 లైన్స్ తీసుకొని ఇలా ఫ్లాట్గా పెట్టేసుకోండి. ఓకేనా, ఇలా ఫ్లాట్గా పెట్టేసుకున్న తర్వాత మీకు కావాల్సిన సైజ్ బ్యాంగిల్ తీసుకోండి. నేను 2x2 చేస్తున్నాను. 2x4 అయిపోయినాయి, నాకు చేసుకుందాం అనుకుంటే 2x2 చేస్తున్నాను. ఒక్కోసారి ఇది కూడా ఎక్కుతుంది. ఇక మళ్ళీ ఇవి వేరే, ఈ మల్టీ కలర్లో వేరే బ్యాంగిల్స్ చేసుకుంటా కదా నేను, అవి 2x2. చెయ్యి మెత్తగా ఉంటే 2x2 అయినా ఎక్కుతుంది, మెత్తగా లేకపోతే 2x8 కూడా కష్టంగానే ఉంటుంది చాలామందికి. బ్యాంగిల్స్తో ఇదే బాధ. ఇలా ఫ్లాట్గా చుట్టుకోండి థ్రెడ్, నేను కొంచెమే చుట్టేస్తాను. చుట్టేసి నేను మీకు డిజైన్ చూపించి వదిలేస్తాను. బ్యాంగిల్స్ రెడీ అయిన తర్వాత రేపు చూపిస్తా, ఇవాళ అయితే రెడీ అవ్వవు. కాకపోతే డిజైన్ చెప్తా మీకు, ఈలోపు మీరు చేసుకుంటారు కదా. ఏమైనా ఆర్డర్స్ వచ్చినా లేకపోతే కొత్తగా ఎవరైనా అడిగినా కూడా మీరేమైనా ట్రై చేస్తారు కదా, అందుకోసమని డిజైన్ చూపిస్తాను. దీన్ని ఇలా గమ్ పెట్టుకొని ఇలా పెట్టేసుకోండి, ఎటు పోకుండా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. ట్విస్ట్ అయ్యి మెలక తిరిగి వస్తుంటాయి కదా, అలా రాకుండా ఉంటుంది. ఇలా పెట్టేసుకోండి, ఇలాగ చుట్టుకోండి. ఓకేనా, నేను పింక్ కలర్ తీసుకున్నాను. మీరు గోల్డ్ తీసుకున్నా ఓకే, ఇంకా వేరే కలర్స్ మీద పెట్టుకున్నా కూడా ఓకే. ఓకే, మనకి అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి ఎలా చేసుకున్నా పర్వాలేదు. ఇంక మర్చిపోయా, దీంతోపాటు ఈ స్టోన్ లేస్ కూడా కావాలి. ఇదేమో 4x4 88 స్టోన్స్ లెక్క పెట్టుకొని కట్ చేసుకోండి. 2 3 4 5 6 7 8 88 స్టోన్స్, ఒక 2 మాత్రం చూపిస్తాలే. ఓకేనా, ముందు ఏం చేద్దామనంటే గమ్ తీసుకొని పైన ఫస్ట్ ఒక ట్రయాంగిల్ పెట్టండి, ట్రయాంగిల్ కాదు సర్కిల్ పెట్టండి. ఇది రౌండ్ షేప్ పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక డాట్ పెట్టేసి, ఈ ట్రయాంగిల్ ఉంది కదా దీనిని పైకి, వెడల్పుగా ఉన్నది పైకి పెట్టేసేయండి. ఓకేనా, తర్వాత దీనికి ఆపోజిట్లో ఇంకొక ట్రయాంగిల్ పెట్టండి. ఓకేనా, ఇలా పెట్టుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్ కొనకి ఇటువైపు కొంచెం, ఇటువైపు కొంచెం గమ్ పెట్టేసి మనము ఐ షేప్ తీసుకున్నాం కదా, ఈ ఐ షేప్వి ఈ గమ్ పెట్టిన ప్లేస్లో ఇలా పెట్టేసేయండి. అంతే, ఓకేనా, బాగుంది కదా. ఇలా వస్తుంది మనకి వర్లీ ఆర్ట్ డాల్ అయితే, ఇలా వస్తుంది బొమ్మ, బాగుంది కదా. ఇంకా ఇలానే దీనికి ఇలానే చేసుకుంటూ పోవాలి. మనమంతా ఒక్కసారి చేయటానికైతే కుదరదు, గమ్ పెట్టుకుంటూ చూసుకుంటూ చేసుకుంటూ పోవాలి. దీనికి ఆనుకొని ఇంకొక ఐ డ్రాప్ పెట్టేసి ఇక్కడనే ఈ ట్రయాంగిల్ షేప్ పెట్టుకోండి, అప్పుడు మనకి ఈ పైకి కిందికి రాకుండా
అన్నీ సమానంగా వస్తాయి. ఓకేనా? ఇవి వంకర పోకుండా చూసుకోండి. వంకర పోతే ఈ తల ప్లేస్లో మనం ఈ రౌండ్ షేప్ పెట్టాం కదా, అది వంకరగా కనిపిస్తే మనకి ఫేస్ వంకర పెట్టినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలా పెట్టు, అలా లేకుండా చూసుకోండి. ఓకేనా? నేను చుట్టిన దారానికి రెండే బొమ్మలు పట్టినాయి. ఇట్స్ ఓకేలే, ఏం కాదు, ఇక్కడే చెప్పేస్తాలే అంతే ఇంకా. ఓకేనా? ఇలా చేసేసుకోవచ్చు. అయితే మొత్తం ఇలా చేసేసిన తర్వాత నాకు కొంచెం ఇంకో ఇలా చేశాను, మొత్తం ఇలా పట్టుకున్నట్టు, చేతులు పట్టుకున్నట్టు బాగానే వచ్చింది. కాకపోతే దీనికి ఇంకా ఏదో చేయాలనిపించింది నాకు. అందుకోసమని ఏం చేశానంటే ఈ ట్రయాంగిల్కి ఇటువైపు కొంచెం, ఇటువైపు కొంచెం గమ్ పెట్టేసి ఈ మల్టీ కలర్స్ ఏవైతే తీసుకున్నామో మనము, అవి ఐషే ఇది డైమండ్ కట్స్ తీసుకున్నాం కదా, ఈ డైమండ్స్వి అటువైపు ఇటువైపు అంటించండి కలర్స్వి. ఓకేనా? ఇలా అంటించిన తర్వాత ఈ నాలుగు కలిసిన బాగు సర్కిల్ ఉంది కదా, అక్కడ సేమ్ కలర్ సర్కిల్ తీసుకోండి, తీసుకొని పెట్టేసేయండి. చూసారు కదా, ఫ్రాక్ లాగా ఎంత బాగా వచ్చిందో కదా, లెహెంగా లాగా బాగుంది. ఓకేనా? అయితే ఇలా పెట్టుకున్న తర్వాత కూడా హెడ్ చిన్నదైపోయినట్టు అనిపించట్లా, ఈ లెహెంగా లాగా పెట్టుకున్న తర్వాత ఇది చిన్నదైనట్టు అనిపిస్తుంది. అందుకోసమని దీనికి నేను ఈ లేస్ పెట్టేసుకున్నా. ఈ లేస్ కాకుండా ఈ సర్కిల్వే చిన్నవి కూడా పెట్టుకోవచ్చులే, కానీ అవి అంత లుక్ అనిపించలేదు, నచ్చలేదు నాకు అవి. ఇది ఎక్కడ పెట్టినా జరపడానికి నీడిల్ ఒకటి తీసుకున్నా, అది ఎడబెట్టే పిన్ను తీసుకుందాం. ఇది సన్నగా ఉంటేనే మనకి ఈ స్టోన్ అనేది కాస్త ఇలా వంపు తిరగడానికి యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా చేసుకుంటే మనకి హెడ్కి చూసారు కదా, హెడ్ లాగా భలే ఉంది కదా. ఇంకా ఇలా సెట్ చేసేసుకున్నా అన్నమాట. ఇలా మనము డిజైన్ ఒకటి సెట్ చేసుకోవాలి, క్రియేట్ చేసుకోవాలి అంటే పూర్తి టైం మనం దానిపైనే స్పెండ్ చేయాలి. అలాగే కుదిరినప్పుడు మనకి వేస్ట్ అయినా పర్లేదులే, మంచి డిజైన్ అయితే వస్తుందిలే అని అనుకునే ఉండాలి. కాస్త మెటీరియల్ కూడా ఎక్కువగానే ఉండాలి మన దగ్గర. అలాగే కొంచెం మనము కాంప్రమైజ్ అయిపోయేటట్టు ఉండాలి అండ్ మెటీరియల్ విషయంలోనే. ఇంకా అదిలే వేస్ట్ అయితే అవ్వవు, పాడైపోయే కావు, కానీ గమ్ అంటితే కొంచెం డ్రై అయిపోతే ఇబ్బంది అయిపోతుంది. అలా డ్రై అయిపోకముందే మనం గమ్ తుడి చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకేనా? తీసుకుంటూ పెట్టుకుంటూ ఇది బాగాలేదు ఇది బాగుంది అని చూసుకుంటూ చేసుకోవాలి. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనం బ్లూ పెట్టినాం కదా, బ్లూ గ్రీన్ అవన్నీ అంతా ఎక్కువగా కనపడవు పక్క పక్కన పెడితే, అందుకని ఇది ఇప్పుడు నేను పర్పుల్ పెట్టుకుంటున్నా, వైలెట్. ఇవి మల్టీ కలర్ ప్యాకెట్ ఉంటుంది మనకి, అది తెచ్చుకోండి. అది తెచ్చుకుంటే అయిపోతుంది, విడివిడిగా తులం తులం కానీ లేకపోతే 50 గ్రాములు కానీ మనం తెచ్చుకోవాలని అంటే మనకి ఎక్కువ అమౌంట్ ఖర్చు అవుతుంది. అలా కాకుండా తక్కువ రేట్లోని మనం ఇలా మల్టీ కలర్ ప్యాకెట్స్ ఏమైనా అవైలబుల్గా ఉంటే తెచ్చుకోండి. అన్నప్పుడు అయితే దొరకవు, అయిపోతాయి. ఉన్నప్పుడే అవసరం, ఇప్పుడు అవసరం లేదు కానీ అనుకోకుండా ముందు ముందు మనకు అవసరం అవుతాయి కదా అనేసి తెచ్చిపెట్టుకుంటే ఇలా అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు. చూసారా ఎలా ఉన్నాయి మన బొమ్మలు రెండు కూడా, బాగున్నాయి కదా. ముద్దుగా ఇలా ఒక ట్రీ అయితే తయారు చేశాను. ఇంకో గోల్డ్ కూడా గోల్డే పెట్టాను ఇలా. ఇవైతే ఒక రెండు బొమ్మలు అయితే చేశాను. ఇలా మనం చేసుకున్నవి చిన్న సైజు వాళ్ళకి అయితే ముద్దుగా బాగుంటాయి. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం. ఇవి ఈ ట్రయాంగిల్స్ కానీ ఈ సర్కిల్స్ కానీ ఇవన్నీ కాస్త పెద్ద సైజులో, అంటే ఇగో ఈ సైజులో
ఈ సైజులో కనుక తెచ్చుకోగలిగి మీరు చేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే మనకున్న ఈ బ్యాంగిల్ వెడల్పుకి ఇవైతే సరిపోయినాయి, కానీ ఇవైతే ఒకటే సరిపోయింది, రెండు పడతాయి అంతే కదా. అందుకోసం అనేసి మన బ్యాంగిల్కి తగ్గట్టుగా మనకి ఇవి సూట్ అయినాయి, బాగానే ఉన్నాయి, ట్రై చేయండి. ఇలా కాకుండా టూ బ్యాంగిల్స్ కలిపి చేస్తున్నారు కదా, ఇప్పుడు వేరే వేరే ఫేమస్ అయిన చాలామంది కూడా ఆరి వర్క్ తోటి మగ్గం వర్క్ తోటి చేస్తున్నారు కదా పెద్ద పెద్దగా, అవన్నీ కూడా బ్యాంగిల్స్ కలిపి చేస్తారన్నమాట. ఇప్పుడు ఇదొకటి ఉంది అంటే అంత పెద్ద డిజైన్ బ్యాంగిల్ మీద నిలవాలి అంటే దానికి ఎక్కువ స్పేస్ కావాలి. ఇలా టూ బ్యాంగిల్స్ అంటించి చేస్తేనే మనకి అంత వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి. మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతోటి మళ్ళీ కలుసుకుందాం.